పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ కుమారుడు, వైసీపీ యువనేత విశాల్ జన్మదిన వేడుకలు సోమవారం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద అభిమానులు కేక్ కట్ చేసి విశాల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్నంలోని పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాలకోడేటి సురేష్, సిర్రాపు శాంత్ కుమార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ కొట్టు సత్యనారాయణ గారి తనయులు, ఈ కొట్టు విశాల్ గారిది జన్మదిన వేడుకల్లో ఈరోజు మన కడత గ్రామంలో జన్మదిన వేడుకల సందర్భంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన పెద్దమందరూ గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే మెడికల్ క్యాంపు కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అలాగే విశాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని ఎందుకంటే ఘనంగా జరుపుకుని వారు కూడా తండ్రి దగ్గర తనయుడిగా ఈ నియోజకవర్గంలో సేవలు అందించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా మరి మన మండల జడ్బిడిసి అభ్యర్థి శ్రీ ముచ్చాల ఆంజనేయ గారు రావడం, అదేవిధంగా గ్రామంలో పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈ నియోజకవర్గ స్థాయిలో మరి అంగరంగ వైభవంగా ఆయన యొక్క జన్మదిన వేడుకలు మేము జరుపుకుంటున్నాం. ఎవరైనా కూడా కార్యకర్త కానీ ఎవరైనా ఆపదలు ఉన్నారంటే మరి విశాల్ గారు మంచి హృదయంతో వచ్చే కార్యకర్తల ఇబ్బందుల్లో కానీ, ఏదైతే మన ప్రీతమ శాసనసభ్యులు ఈ నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారో ఆయనకి అండదండలుగా ఉంటూ మరి వారి కుమారులు విశాల్ గారు కూడా ఉంటూ వారి యొక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి ఆయన ఎన్నో పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ మా గ్రామం తరఫున ప్రత్యేకంగా మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.